వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఇప్పుడు భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా ఎప్పుడైతే ఇద్దరు మంత్రులు రాజ్యసభ సభ్యులుగా ఎంపికై రాజ్యసభకు వెళ్ళిపోయారు రాజ్యసభలో జరిగిన ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే దాని మీద గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్న ఒక ఫైర్ బ్రాండ్ మంత్రికి కట్టబెట్టబోతున్నారు అనేది అయితే ఎందుకు ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్న మంత్రికి మళ్ళీ డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి అంటే ఆయన చేస్తున్న శాఖను మార్చే ఆలోచనలో ఉన్నారా లేదంటే ఆ శాఖతో పాటు ఆయనకి మరొక ముఖ్య డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారా అనేది ఎందుకంటే ఈ రేస్లో ఆయన ఉన్నారో లేదో అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మాత్రం ఒక యంగ్స్టర్గా ఉన్న నెల్లూరు మంత్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టబోతున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్గాల నుంచి సైతం అందుతున్న సమాచారం ఎందుకంటే బీసీ వర్గానికి చెందిన నేత పైగా యాదవ్ కులానికి అగ్రస్థానం కట్టబెట్టినట్టు అవుతుంది ఇది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ అనిల్ కుమార్ గారికి గనక ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఆయన చాలా ఇప్పటికే క్యాబినెట్లో చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు ప్రభుత్వాన్ని అలాగే పార్టీని ముందుకు నడిపించే విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన మంత్రి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటూ ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తారు ఆయన మాట కాదు అన్నారు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తికే పెద్దపేట వేయాలి అలాగే ఆయన సామాజిక వర్గానికి కూడా పూర్తిగా మంచి స్థా స్థానం కల్పించినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ప్రస్తుతం గతంలో టీడీపీలో యనమల రామకృష్ణుడు ఆయనకి యాదవుల తరపున సీనియర్ మంత్రిగా ఉన్నా కూడా అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాలేకపోయారు కాబట్టి ఇప్పుడు జగన్ ఆ లోటును తీరుస్తారు అనిల్ గారికి అవకాశం ఇచ్చి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం సో ఇలా ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి అనిల్ కుమార్ గారికి దక్కితే ఈ పదవి ఇచ్చి పూర్తిగా యాదవ కులానికి చెందిన వాళ్ళందరినీ ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఆకట్టుకోవడంతో పాటు పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి పెద్దపీట వేశారు అనేది కూడా అందరికీ తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అద్భుత నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అయితే ఇంకా దానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ఒకవేళ అదే కనుక జరిగితే నెల్లూరు రాజకీయాలు కూడా ఇంకా హాట్ హాట్గా మారుతాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది చర్చ చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి